పరకాల ప్రభాకర్ గతంలో చంద్రబాబు నాయుడు అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి దీర్ఘకాలం సలహాదారుగా ఉన్నారు, కమ్యూనికేషన్ సలహాదారు అని. అలాగే అమరావతికి సంబంధించిన కొన్ని కళాత్మక విభాగము లేకపోతే ఆలోచనలు ఆ బృందానికి ఆయన కన్వీనర్గా కూడా ఉన్నట్టున్నారు. కొన్ని అనేకసార్లు సింగపూర్ కూడా వెళ్ళారు. అంతకుముందు టీవీ ఛానళ్లలో యాంక్ సంధానకర్తగా ఉండేవాళ్ళు, కాంగ్రెస్లో బీజేపీలో కూడా ఉన్నారు, ప్రజారాజ్యంలో కూడా ఉన్నారు. ఇవన్నీ ఇంత రాజకీయ నేపథ్యం ఉంది, టీవీ మీడియా నేపథ్యం ఉంది. నాకు మిత్రులు, నేను మొదట్లో ఎక్కువ కార్యక్రమాలు ఆయన చేస్తున్న ప్రతిధ్వనిలోనే పాల్గొనేవాడిని, తర్వాత కూడా ఉంది స్నేహం. కానీ నిన్న ఆయన ప్రదర్శించిన రాజధాని విషాదం అనే దానికి అయితే నేను వెళ్ళలేదు. వెళ్ళలేదంటే నాకు తెలియదు, తర్వాత చూసాను నేను. అమరావతి రాజధాని అనే అంశాన్ని అత్యధికంగా అధ్యయనం చేస్తున్నాను కాబట్టి దీని గురించి వచ్చిన సమాచారము, దాని అందుబాటులో ఉన్న 4-5 టీజర్లు, ఆయన వాటిలో చెప్పిన మాటలు, వీటన్నిటిని నేను పరిశీలించాను. రాజధాని విషాదం అని పేరు పెట్టారు, కానీ వాస్తవానికి రాజధాని పోరాటం అని పేరు పెట్టవచ్చు. ఇప్పుడు అమరావతి రక్షణ కోసం, అమరావతిలో రాజధాని కొనసాగాలి అని చేస్తున్న పోరాటానికి సంఘీభావం చెప్పడానికి నేరుగా ఒక చిత్రం తీసి విడుదల చేయటం మంచి ఆలోచనే. దాన్ని అలా సూటిగా చెప్పి ఉంటే చాలా బాగుండేది, కానీ అలా కాకుండా నేను పరిశీలించిన మేరకు, చూసిన మేరకు పరకాల ప్రభాకర్ దాన్ని ఒక చరిత్ర ఏదో పెద్ద అంతరావలోకనం లాగా అన్నట్టుగా చేయటం ద్వారా అసలు సమస్య యొక్క సూటిదనాన్ని పక్కదో పట్టించినట్టుగా స్పష్టమవుతుంది. రాజకీయ పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. అసలు ఆ ప్రయత్నము, ఇట్లాంటి సమస్యలను చిత్రీకరించటము, విడుదల చేయాలనుకోవటం మంచిదే, కానీ సమస్యను సమస్యగా ఎందుకు చూడలేదు అన్నది నాకు పెద్ద ప్రశ్న. అది ఆయన చూపించిన దాంట్లోనే ఉంది. కాదు, రైతులకు ఇప్పుడు జరుగుతున్న పోరాటానికి మద్దతు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండనాన్ని సూటిగా చెప్తే అది వేరే విషయం. కానీ అసలు అమరావతి కథ ఎక్కడ మొదలవుతుంది? అమరావతి కథ మొదలైతే శంకుస్థాపనతో మొదలవ్వాలి, శాసనసభలో చెప్పడంతో మొదలవ్వాలి, కానీ మద్రాసులో మొదలైంది. తెలుగు వాళ్ళకి ఎప్పుడూ ఒక రాజధాని ఉన్నదా, అయోమయ అవస్థ అని మద్రాసు, కర్నూలు, హైదరాబాదు, అమరావతి ఇవన్నీ కూడా వాటికి వీటికి ఏం సంబంధం? అంటే తెలుగు వాళ్ళ రాతలోనే ఏదో లోపం ఉంది, పాలకుల చేతల్లో ఉన్నటువంటి తప్పును ఏదో రాతలో ఉన్నట్టు సెంటిమెంటలైజ్ చేయటం, తెలుగు వాళ్లకు ఆంధ్రప్రదేశ్ జరుగుతుందన్నట్టుగా చిత్రించటం, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా పాలకుల వల్ల, పాలక పార్టీల వల్ల, కేంద్ర రాష్ట్రాల్లో పాలిస్తున్న వాళ్ళ వల్లే దురవస్థ ఏర్పడింది. నేను గతంలో అమరావతి మీద అమరావతి కాదు భ్రమరావతి అని రాసినప్పుడు అన్నప్పుడు కూడా జరగాల్సిన న్యాయం జరగట్లేదు, ఆలస్యం అవుతుంది అనేది నా అంశం. దాన్ని నా మీద తిట్టేవాళ్ళు ఉంటారు, ఇక ముందు కూడా తిట్టుకుంటారు, వాళ్ళని నేను పట్టించుకోను. కానీ చెయ్యలేదు అని వీరే ఉన్నారు కదా ప్రభుత్వంలో. సింగపూర్కి ఎన్నిసార్లు వెళ్ళారు, సింగపూర్ ఏం చేసింది? సింగపూర్తో ఒప్పందం చడి చప్పుడు లేకుండా ఎలా రద్దయిపోయింది అంటే అంత బలహీనమైన ఒప్పందం కుదుర్చుకున్నారా? రైతులకు ఏం పొరిగింది? దానివల్ల చాలా ప్రశ్నలు. ఎందుకు పూర్తి కాలేదు 4 ఏళ్లలో కూడా? కనీసమైన భాగాన్ని, పాలనా కేంద్రాన్ని అయినా కానీ ఎందుకు పూర్తి చేయలేదు? చేస్తుంటే ఇప్పుడు మార్చే అవకాశం ఉండేది కాదు కదా అనేది ఒక ప్రశ్న. రెండవది, ఈ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది? జగన్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వము, ఆ ముఖ్యమంత్రి తను తన కోణంలో ఆయన చాలా దానికి హైప్ ఇచ్చి హంగామా చేస్తే ఈయన దాన్ని చడిచప్పుడు కాకుండా తరలించే ప్రయత్నం ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వీళ్ళు చేస్తున్నారు. అప్పుడు ఇప్పుడు కూడా కనిపించని అదృశ్యమైన అవరోధం, ప్రతికూల పాత్ర కేంద్ర ప్రభుత్వం ఉంది. ప్రధానమంత్రి మారలేదు, నరేంద్ర మోదీ గారు అప్పుడే అప్పుడు ఇప్పుడు ఉన్నారు. ఆయన శంకుస్థాపనకు వచ్చారు, మట్టి నీళ్ళు ఇచ్చారు, నిధులు పెద్దగా ఇవ్వలేదు, దాన్ని ఏమీ ప్రోత్సహించలేదు, తనిఖీ చేయలేదు. ఇప్పుడు కూడా మాకేం సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి పరకాల ప్రభాకర్ అమరావతి రాజధాని విషాదమే చెప్పదలుచుకుంటే విషాదానికి కర్తలు ముగ్గురు, ఒకరు కేంద్రంలోని నరేంద్ర మోదీ, 2 గతంలో పాలించిన చంద్రబాబు, 3 ప్రస్తుతం పాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి. ఈ 3 విషయాలు సూటిగా చెప్పకుండా, అలాగే ఇప్పుడు పరిష్కారం అదొకటి, అది కూడా కేంద్రం చెప్తే ఈ ప్రభుత్వం వింటుంది, కానీ కేంద్రం చెప్పట్లేదు కదా. నిధులు ఇవ్వరు, చెప్పరు,
అప్పుడు కేంద్రాన్ని అంటే నేను విన్న మేర కేంద్రాన్ని చెప్పలేదు, రాష్ట్రాన్ని చెప్పలేదు. అంటే గత ప్రస్తుత ప్రభుత్వాలను ఇదేదో కర్మ సిద్ధాంతంలాగా అయోమయం ఏమీ లేదు. పాలకులకు పూర్తి స్పష్టత ఉంది. ఆ మాటకు వస్తే మద్రాసు నుంచి కర్నూలుకి ఎందుకు వెళ్ళారు, అప్పుడే విజయవాడకు రావాలన్నారు కదా. కమ్యూనిస్టులు ఉన్నారు అక్కడ, వాళ్ళకి బలం ఉంది, అప్పుడు బలంగా ఉన్నారు కాబట్టి అక్కడికి పోలేదు. 55 స్థానాలు పెద్ద పార్టీ వాళ్ళు కాబట్టి సంజీవరెడ్డి, తెనేటి విశ్వనాథం వీళ్ళందరూ అప్పుడు కూడా విశాఖపట్నం ఉందని ఇవన్నీ అని కర్నూలు తీసిపోయారు. కర్నూలులో రాజధాని ఏర్పాటు కానే లేదు అసలు. కర్నూలులో రాజధాని ఉన్నప్పుడే నేను పుట్టాను. చివరి వారం అక్టోబర్ 24 అంటే ఇంకొక వారంలో రాజధాని పోతుంది అన్నది. ఏం కట్టారు గుడారాలు రాజధానిగా ఎందుకు నడిపారు? అసలు కర్నూలు శాశ్వత రాజధాని, తాత్కాలిక రాజధాని ఎప్పుడన్నా క్లారిటీ ఇచ్చారా? అక్కడి నుంచి హైదరాబాద్, హైదరాబాద్ ఏం ప్రాబ్లం లేదు. హైదరాబాద్ ఇప్పటికీ ఉమ్మడి రాజధాని. కాబట్టి సమస్య అమరావతిలో ఉత్పన్నమైంది. అమరావతిలో ఉత్పన్నం కావడానికి గత పాలకుల యొక్క అతిశయోక్తులు ఒక కారణం, ఇప్పుడున్నటువంటి పాలకుల ఆలోచన రాహిత్యం ఒక కారణం. ఈ ఇద్దరి వెనుక, ఈ ఇద్దరి నెత్తిన కూర్చున్నది కేంద్రంలో ఉన్న బీజేపీ. ఈ ముగ్గురి యొక్క పాత్రను తగు విధంగా చెప్పి ప్రజలను చైతన్యవంతం చేస్తే దానివల్ల అమరావతికి మేలు జరుగుతుంది తప్ప, అది ఏదో తెలుగు వాళ్ళు గజము, మద్రాసు, ఇంకా ఇతర ఏ బ్రాహ్మణంలో ఏం రాశారు అవన్నీ చెప్పడం వల్ల ఇప్పుడు ఏంటి ప్రయోజనం? అంటే సమస్యను, ఒక నిజమైన సమస్యను, వాస్తవమైన సమస్యను సెంటిమెంటలైజ్ చేసి నిజమైన భాగస్వాములను పక్కకు బాధ్యతను తప్పించేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వాన్నైనా నిలదీయచ్చు. అప్పుడు దాని సూటిగా అమరావతి పోరాటం, విరోచిత పోరాటం, నిర్బంధం ఇలాంటివి పెట్టచ్చు. ఇంకోటి తను కూడా దీంట్లో భాగస్వామి కదా. మరి సింగపూర్ ప్రభుత్వము, దానికి మధ్యలో ఏం జరిగింది, ఆ ఒప్పందాలు ఏమైనాయి, దానివల్ల మనకు ఒరిగి పడుతుంది అన్నది 4 ఏళ్లలో ఎందుకు ఒరిగి పడలేదు, దీంట్లో కేంద్రం పాత్ర ఎంత, రాష్ట్రం పాత్ర ఎంత చెప్పొద్దా? విమర్శలు తప్పకుండా చేయొచ్చు, నేను కూడా చేస్తాను, కానీ ఆత్మవిమర్శ కూడా చేసుకోవాలి. ఒక ఆయన మాట్లాడాడు, బయటికి వచ్చి పేర్లు అనవసరం, కానీ ఆయన ఏంటి, ఏ కేంద్రంలో ఉన్న పార్టీలు, కాంగ్రెస్ పార్టీ చేసింది, ఇంకెవరో చేశారు, అది ఇది అని ఆయన దాటేస్తాడు. భాషా ప్రయక్త రాష్ట్రం కాదంట, భాషా ప్రయక్త దేశమే వస్తుందంట. ఏమన్నా ఈ మాటలకు తలాతోక ఉందా? కాబట్టి నేను అమరావతికి వెళ్ళాను, చూశాను, ఇవన్నీ కూడా చెప్పారు ఆయన తన టీజర్లలోనే. వెళ్ళటం ఎందుకు? మీరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, వాటన్నింటిలో మీరు భాగస్వాములుగా ఉన్నవాళ్ళే కదా. ఆ నిర్మాణాలు అవన్నీ ఎంత జరిగాయి, ఎంత జరగలేదో మీకు తెలీదా? కాబట్టి విమర్శిస్తే ఖచ్చితంగా ఆ సమయంలో ఉన్న పరిస్థితిని బట్టి నిష్పక్షపాతంగా అప్పుడు జరగాలన్నది, ఇప్పుడు జరగనిది ఇద్దరి యొక్క, ముగ్గురి యొక్క బాధ్యత. మోదీ, చంద్రబాబు, జగన్ ముగ్గురి గురించి చెప్పి ఇప్పుడు ఏం చేయాలి, మూడోడుగు ఏంటి అన్నది చెప్తే అప్పుడు న్యాయం జరుగుతుంది. అలా కాకుండా అన్ని కవరప్ చేయటం కోసం కేవలం కథలుగా మలుచుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. కథలు ఇంతకుముందు చాలా చెప్పారు, ఇప్పుడు కూడా చాలా చెప్తున్నారు. అయినా దీన్ని ఆ విధంగా సెంటిమెంటలైజ్ చేసే ఒక ప్రయత్నం చూద్దాం, మంచిదే. అయితే అసలు అంటూ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవన్నీ వచ్చాక సమస్యలు, పోరాటాలు, వాటి మీద సినిమాలు తీయటం మంచిదే, భిన్న అభిప్రాయాలు రావటం కూడా మంచిదే. ఇప్పుడు ఈ సమయంలో అమరావతిలో నిన్న 2 శిబిరాలు నడుపుతున్నాడు, 2 శిబిరాల మధ్య దాడి జరిగిందని ఉద్రిక్తత అని ఏమన్నా వాంఛనీయమైంది? సమస్యను పరిష్కరించకపోగా సంక్లిష్టం చేసుకోవటం ఏ విధమైన ప్రయోజనం? కాబట్టి ఇదేదో టీడీపీ వైసీపీ ఘర్షణ లాగా జరుగుతుంటే బీజేపీ చోద్యం చూస్తున్న పరిస్థితి ఇది. ముందు మారాలి, కేంద్రం తన పాత్ర వహించాలి. ఇప్పుడు కోర్టుల్లో కూడా ఈ సమయంలో కూడా దర్యాప్తు విచారణ జరుగుతుంది కాబట్టి ఒక రాజ్యాంగబద్ధమైన, ప్రజాస్వామ్యమైన పరిష్కారం కావాలి. నేనైతే అమరావతి అక్కడే సవ్యంగా కొనసాగాలని కోరుకుంటాను. అందులో ఈ గందరగోళంలో, ఈ ప్రతిష్టంభనలో, ఈ సంక్షోభంలో ఈ ముగ్గురు యొక్క పాత్ర కూడా సవ్యంగా నమోదు కావాలని కోరుకుంటాను. దానికి దగ్గరగా ఉన్నవాళ్ళు
దాన్ని ఆ విధంగా చెప్తే చాలా బాగుంటుంది.